చూడండి, కీర్తన గ్రంథము 143 పదవచనాన్ని తీసుకుందాం. నీవే నా దేవుడు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నీవు నేర్పుము. దయగలిగిన నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక దేవునికి సోదరము. నీవే నా దేవుడు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నీవు నేర్పయా. నీ ఆలోచన కలిగి నేను నడుచుకునటానికి నాకు నేర్పు తండ్రి, లేకపోతే నాకు ఇష్టమైన మార్గాల్లో నేను తిరుగుతానయ్యా. నీ సన్నిధానములో నేను నడవాలి అండి. యేసు ప్రభువారు ఏమన్నారు చెప్పండి, ప్రయాసపడి భారం మోసుకొనుస్తున్న సమస్త దినులారా నా యొద్దకు వచ్చి మీరు విశ్రాంతి పొందండి, నా యొద్ద నేర్చుకునండి, నా యొద్ద మీరు నేర్చుకునండి. నా కాడి ఎంతో సులువుగాను తేలికగాను భారము లేకుండా ఉంటది కనుక నా యొద్దకు వచ్చి మీరు నడుచుకొని మీ ప్రాణములను ఉజ్జీవింప చేసుకునండి. దేవునికి సోదరము. కనుకనే దేవుడు అంటున్నాడు, దయగలిగిన ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించును కాక. దేవునికి సోదరము. సమభూమి, ఈరోజు అనేకులు మార్గాలలో ప్రభు మార్గాల్లో నడుస్తానికి ప్రయత్నం చేసి పడిపోతున్నారు. ఎప్పుడు పడితే అప్పుడే పడిపోతున్నారు. రక్షణ పొందిన తెల్లారే పడిపోయిన వారున్నారు, నెలకి పడిపోయిన వారున్నారు. అలాగే రక్షణ పొందినప్పుడు ఆ మొదటి ప్రేమలో నుండి వారు జారి పడిపోతున్నారు. కనుక దేవుడు అంటున్నాడు, మరి సమభూమి కలిగిన ప్రదేశమందు నీవు నన్ను నడిపించాయా, ఆ భూమిలో ఎలాంటి రాళ్ళు తగలవు, ఎలాంటి ముళ్ళు గుచ్చుకో, ఎలాంటి గోతులు ఉండవు, దానిలో ఏ అపాయము రానే రాదు కనుక అలాంటి నీ దయగలిగిన ఆత్మ నా మీద ఉంచి సమభూమి కలిగిన ఆ ప్రదేశమందు నీవు నన్ను నడిపించు ప్రభువా అని భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, యెషయా గ్రంథము 26:7 చూడండి. యెషయా గ్రంథము చూడండి, నీతిమంతులు పోవు మార్గము సమానముగా ఉండును, నీతిమంతుల త్రోవను నీవు సరళము చేయిస్తున్నావు. యెహోవా నీవు తీర్పుల మార్గమున నీవు వచ్చుచున్నావని మేము నీ కొరకు కనిపెట్టుకొనుచున్నాము. మా ప్రాణము నీ నామమును నీ స్మరణము ఆశించుచున్నది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవుడు అక్కడే ఉన్నారు చెప్పండి, నీతిమంతులు పోవు మార్గము సమానముగా ఉంటుంది. దేవుడే ఆ మార్గాలలో ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి, సరళము చేస్తున్నాడు అంట. నా బిడ్డలు ఏ పోరాటాలలో లేకుండా సమభూమి కలిగిన ప్రదేశములో నా బిడ్డలను నడిపించాలి అని ఆయన ఆశ కలిగి ఆయన ఆత్మను మన మీద ఉంచి ఆయన కనికిరమును మన మీద ఉంచి సమభూమి కలిగిన ప్రదేశములో నా బిడ్డల నీతిమంతులను వారు పోయే మార్గములో నేను కూడా నడుస్తాను అంటున్నాడు. ఆ మార్గాలు ఆయనకి ఎంతో ఇష్టమైనవి. నీతిమంతులు నడిచే మార్గము ఎంతో సరళమైనది. తీర్పులు ఆ మార్గమున నీవు వచ్చుచున్నావని యెహోవా నీ తీర్పులు వల్లన నీవు వచ్చుచున్నావని మేము నీ కొరకు మేము కనిపెట్టుకొనుచున్నామయ్యా. మా ప్రాణము నీ నామమును నీ స్మరణను ఆశించుచున్నదయ్యా. మా మార్గాలలో నీవు నడువయ్యా.
దుష్ట మార్గాలు మాకొద్దయ్యా, అపవిత్రమైన మార్గాల్లో మేము నడవం ప్రభా, మాకు సహాయము నీవే. మా మార్గాలలో ఏ రాళ్ళు ఏ యొక్క అపాయాలు లేకుండా మాకు సహాయము చేయయ్యా, నీ అస్తములు మాకు తోడుగా ఉంచు ప్రభా అని భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. కనుక నీతిమంతుల మార్గములు ఆయన ఎప్పుడూ కూడా వారి త్రోవలను సరళము చేస్తుంటాడు. ఎందుకంటే ఏ అపాయము రాకుండా వారికి తోడుగా ఉండి ఆ మార్గాలలో ఆయన కూడా నడుస్తూనే ఉంటాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. చూడండి 42:16 చూడండి, 42:16, వారు ఎరుగని మార్గమున, వారు ఎరుగని మార్గమున. 42 యెషయా గ్రంథం 42:16 చూడండి, వారు ఎరుగని మార్గమున గుడ్డి వారిని తీసుకుని వచ్చేదను, వారు ఎరుగని త్రోవలలో వారిని నేను నడిపిస్తాను, వారి ఎదుట చీకటిని వెలుగుగాను, వంకరి త్రోవలను చక్కగా చేస్తాను. వారి ఎదుట ఏ వంకరి త్రోవలు చీకటి త్రోవలు లేకుండా గుడ్డి వారిని ఎలా జాగ్రత్తగా నడిపించేవారు ఎలా నడిపిస్తారో అలాగున దేవుడు అంటున్నాడు, అలాంటి త్రోవలలో నా బిడ్డలను నేను నడిపిస్తాను. దేవునికి స్తోత్రము. అలాంటి మార్గాలలో ఆయన బిడ్డలు నడిచినప్పుడు ఏ శోధనలకు గురికారు, ఏ అపాయాలు వారి మీదకి రావు. కనుక వారు సమానమైన ప్రదేశంలో నడుస్తూ ఉంటారు. కొంతమంది నడకలు ఎలా ఉంటాయి చెప్పండి, మరి పాము ఎలా వెళ్తుందో చెప్పండి. వంకర టింకరి మార్గాలు, సరైన ఆలోచనలు ఉండవు. వారు ఈరోజు ఇటుండి రేపు ఎటుంటారో తెలియదు. ఈరోజు వారు తీసుకున్న ఈ నిర్ణయం స్థిరమైనది కాదు. కనుక వారి తలంపులు, వారి మార్గాలు, దేవుడు అటువంటి వారిని ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి. మరి ఎందుకంటే అలాంటి భక్తిహీనుల మార్గములో ఆయన నివాసము చేయడు, అలాంటి వారితో కలిసి ఆయన నడవనే నడవడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. మనము ఎప్పుడైతే దేవుని సన్నిధానములో సరైన మార్గములో నడుస్తానికి తీర్మానం ఎప్పుడైతే చేసుకున్నామో ఏ అపాయము నీ వద్దకు రానే రాదు అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు. కనుక దేవుడు మనల్ని నడిపించే దేవుడు, శక్తివంతమైన దేవుడు. కనుకనే ఆయన మనలను కాపాడే దేవుడు. ఏమన్నాడు చెప్పండి, కొనుకను నిద్రపోడు అని మాట ఇచ్చినాడు. ఆయన మనలను కొనుకడు, నిద్రపోడు, మిమ్మలను కాపాడే దేవుడు. ఆయన నిత్యము నీకు తోడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి మనల్ని నడిపించాలని ఈ లోకములో మన కొరకు పరలోకాన్ని విడిచి భూమి మీదకి వచ్చి ఆయన సన్నిధి ఎలా ఉంది చెప్పండి, మనుష్యులతో నివాసము చేస్తున్నాను అంటున్నాడు. ఈరోజు నా సన్నిధిలో మీరున్నారు, మీతో నేను ఉన్నాను అంటున్నాడు. కనుక మనం అనుకుంటున్నాం దేవుడు ఎక్కడో ఉన్నాడు, నా ప్రార్థన వింటలేదని మనం ఆందోళన చెందుతున్నాం. కానీ నా సన్నిధిలో నీవు ఉన్నావు అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు. కనుకని ఆకాశము పట్టజాలని ప్రభు మన దేవుడు, ఆకాశాలు కూడా పట్టజాలని అంత శక్తివంతుడు. ఆయన పాదము భూమి, ఆకాశము ఆయన యొక్క సింహాసనమై ఉన్నది. అలాంటి దేవుడు ఈరోజు తన బిడ్డల యొక్క బాధలను, వేదలను చూచి పరలోకములో ఉన్న దేవుడు భూమి మీదకి వచ్చి ఈ లోకములో నా బిడ్డల రక్తము కలిగిన వారిగా, ఎలాంటి వారు చెప్పండి, రక్తము, వారు రక్త స్వభావము కలిగిన వారు, నా బిడ్డల శరీరులు కనుక వారి బాధలు, వేదనలు, శాపములు భరించలేని స్థితిలో నా బిడ్డలు నా సన్నిధికి దూరమై మహిమను పోగొట్టుకుని దూరమైపోయి ఈరోజు రోగాలకు, బాధలకు, వేదనలకు,
వేషాలకు గురి అయిపోయిన వారిని విడిపించటానికి దేవుడే శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కన్యకనేశ్వరుని ఏప్రిల్కు రాసిన పత్రిక 2:14 చూడండి. కాబట్టి ఆ పిల్లలు వారు రక్త మాంసము కలిగిన వారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము కలిగిన వారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయుటకు జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యములో లోబడిన వారిని విడిపించుటకై ఆయన కూడా రక్త మాంసములు కలిగిన పాలివాడిగా ఆయను. దేవునికి స్తోత్రము. నా బిడ్డలు ఈరోజు శరీర వ్యాధుల బలహీనతల నా బిడ్డలు నా సన్నిధిని ఎప్పుడైతే కోల్పోయారో ఈ లోకములో ఏ వైద్యుడు కూడా బాగు చేయలేనంత భయంకర రోగాలకు మానసిక వ్యాధులకు గురి అయిపోయిన ప్రతి ఒక్కరిని కూడా రక్షించటానికి ఆయన కూడా మనవలే రక్త మాంసమును కలిగిన వానిగా మన దగ్గరకు ఆయన వచ్చాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుకనే వారు జీవితకాలం అంతా కూడా మరణ భయము చేత పాపమునకు దాసులుగా పాపములో దాసులైపోయారు. దాన్ని విడిచిపెట్టలేని వారు ఆ పాపానికే దాసులై ఆ తాగుడికే అలాగునే ఆ భయంకరమైన పాపములో పడిపోయిన వారిని విడిపించటానికి ప్రభువే ఏం చేశాడు చెప్పండి? ఆయన కూడా మనవలి రక్త మాంసములను కలిగిన వానిగా వచ్చాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక ఏ వైద్యుడు కూడా బాగు చేయలేనిది ఈ లోకములో ఎవరూ కూడా ఆ శాపము నుంచి విడిపించలేనిది ప్రభు వచ్చి వారిని నోటి మాటలతో వారిని స్వస్థపరిచాడు. మరణము నుంచి లేపాడు. అలాగనే వ్యాధుల నుంచి స్వస్థపరిచాడు. భయంకరమైన పాపపు రోగాలకు జీవితకాలమంతా దీర్ఘ వ్యాధులకు గురి అయిపోయిన వారిని కూడా ఆ పాపపు బంధకాల్లో నుంచి ఆయన విడిపించాడు. కనుకని ఈ లోకములో పాపమా నీ ముల్లెక్కడా, దానిని నేను విరిచి ఉన్నాను అంటున్నాడు. మరణము యొక్క ముళ్ళును విరిచి పాపాన్ని ఆయన పాతాళ లోకములో పడవేసి జీవాన్ని మానవులకు అనుగ్రహించడానికే జీవితకాలమంతా ఆ మరణ వేదనలు వారిలో నుండి తొలగించాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. చూడండి, 1 పేతురు 2:21 ఆయన కూడా చూడండి, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరిగా ఆయన ఏం చేశారు చెప్పండి? బాధపడి ఆయన శరీరధారిగా ఈ లోకములో మన కొరకు మనము చేసే పాపానికి మన మీదకి రావలసిన శిక్ష, మన శరీరము చీల్చబడవలసింది, మనము సావవలసిన వారు, ఏనాడు చనిపోవలసిన వారు, కరుణా కటాక్షములు నీకు ఈరోజు నీవు కలిగి ఉన్నావు అంటే ఆయన నీ కొరకు బాధపడి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. ఎందుకంటే ఆయన బాధపడింది, నీకు జీవము లేదు. ఆయన శరీరము గాయపడింది, నీకు స్వస్థత లేదు. ఆయన మరణించందే, నీకు జీవము లేదు. కనుక ఆయన కూడా నీ కొరకు మరణించడానికి, గాయపరచబడటానికి, నిందల అవమానాలు భరించడానికి, నీ కొరకు ఆ శ్రమలన్నిటినీ అనుభవించడానికి నీ కొరకు ఆయన శరీరధారిగా వచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. చూడండి, యెషయా గ్రంథము ఆయన చూడండి యెషయా గ్రంథం ఇప్పుడు చదివినారు కదా, 42:16 ఆయన గుడ్డి వారిని నడిపించినట్లుగా
వారు ఎరుగని మార్గమున గుడ్డివారిని తీసుకొని వచ్చెదను. వారు ఎరుగని త్రోవలో వారిని నడిపిస్తున్నాను. వారి వెనుక వారి ఎదుట చీకటిని వెలుగుగాను, వంకరి త్రోవలను చక్కగా చేయుచున్నాను. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. కనుక దేవుడు ఈ లోకములో మన కొరకు బాధపడటానికి, నీ శ్రమలలో పాలిభాగస్థుడిగా ఉండటానికి, నీ మీద పడే నిందలను ఆయన భరించటానికి, అలాగనే ఆయన నడిచే మంచి మార్గాలలో నిన్ను నడిపిస్తానికి, వంకరి త్రోవలు లేకుండా ఆయన తిన్నని మార్గములో నిన్ను నడిపించడానికి, ఆయన చీకటి అనేది లేకుండా ఆయన మీద చీకటి ఉంచుకొని నీకు వెలుగు కలగ చేయటానికి ప్రభు నీ కొరకు తన్ను తానే సిలువలో సమర్పణ చేసుకొని ఉన్నాడు. చూడండి, యిర్మీయా గ్రంథము 7:23-26 వరకు చూడండి. యిర్మీయా గ్రంథము చెప్పండి ఏమనగా నా మాటలు మీరు అంగీకరించిన ఎడల నేను మీకు దేవుడినయ్యుందును, మీరు నాకు జనులయ్యుందురు, మీకు క్షేమము కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించుచున్న మార్గమంతటియందు మీరు నడుచుకొనండి. అయితే వారు వినకపోయిరి, చెవియొగ్గకపోయిరి, ముందుకు వారు సాగక వెనక తీయుసు తమ ఆలోచనలను బట్టి, తమ దుష్ట కాఠిన్యమును బట్టి అనుసరించి నడుసుసు వచ్చేరి. మీ పితరులు ఐగుప్తు దేశములో నుండి బయలుదేరి వచ్చిన మొదలుకొని నేటి వరకు వెనక తీయుసునే వచ్చిన వారే. నేను అనుదినము పెందల కాడ లిగిసి ప్రవక్తలను నా సేవకులను మీ వద్దకు నేను పంపుసు వచ్చుసున్నాను. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. కనుక దేవుడు అంటున్నాడు అక్కడ, ఏలనగా నా మాటలు మీరు అంగీకరించని ఎడల నేను మీకు దేవుడునయ్యుందును. అంగీకరించిన ఎడల నేను మీకు దేవుడునయ్యి ఉందును, మీరు నాకు జనులగుదురు, మీకు క్షేమము కలుగునట్లుగా నేను మీకు ఆజ్ఞాపించుచున్న మార్గములన్నిటియందు మీరు నడుచుకొనండి. అయితే వారు వినకపోయిరి, చెవి యొగ్గకపోయిరి, ముందుకు సాగక వారు ఏం చేశారు చెప్పండి, వెనక తీయసు వచ్చి ఉన్నారు. వారు ఎప్పుడూ కూడా ముందుకు సాగక ఏం చేస్తున్నారు చెప్పండి, వెనక్కి వెళుతున్నారు. మీ పితరులు అలాగూ నడిచారు. వారు ఇబ్బంది కొలిమిలో శ్రమల్లో నుండి వారిని బయటికి తీసుకుని వచ్చి వారి ఎదుట మరి ఏం చేస్తే సమానముగా దేవుడు అంటున్నాడు, సమభూమిలో వారిని నడిపించినప్పుడు వారికి పరలోక ఆహారాన్ని పెట్టి, అలాగనే జీవ జలము వారికి ఆహారముగా ఇచ్చి, పగలు మేఘస్తంభం రాత్రి అగ్నిస్తంభం వారికి తోడుగా ఉంచిన వారు నడకలు ఎలా ఉన్నాయి చెప్పండి. వారు వెనక్కి తిరిగే స్వభావాలే ఉన్నారే కానీ ముందుకు నడవసే స్వభావాలు లేరు. కనుకనే దేవుడు అంటున్నాడు, వారు వినలేదు, వారి హృదయం ఎలా ఉందో చెప్పండి, కఠినము చేసుకొని ఉన్నారు. కనుక వారు ఏం చేశారు చెప్పండి, దేవుని మాటలు పెందల కాడనే లిగిసి ప్రవక్తలను పంపించి వారికి నా మాటలు తెలియచేసిన వాటిని ఏం చేశారు చెప్పండి, వారు వినకుండా వెనక్కి నడిచి ఉన్నారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. వందనాలు అమ్మగారికి, అయ్యగారికి నా హృదయపూర్వక వందనాలు చెల్లించు. దేవునికి వందనాలు.
హృదయపూర్వక వందనాలు. సంఘస్థులందరికీ వందనాలు చెల్లించుకుంటున్నాను. మాకు ఈయనకి కిడ్నీలు పాడువైపోయినాయని 4 నెలల క్రితం జూన్ ఫస్ట్ నుంచి తెలిసింది. మేము డయాలసిస్ కని జూన్ నెలంతా 10-15 రోజులు హాస్పిటల్లో ఉన్నాము. వచ్చాము, వచ్చినాక మాకు నున్నలో తెలిసిన ఆయన భిక్షాలు అని అన్నయన మా ఇంటికి వచ్చి, మాకు తెలిసిన ఆయన మా ఇంటికి వచ్చి, ఇక్కడ ప్రార్థన జరుగుతాయమ్మా, మంచి స్వస్థత జరుగుతాయి, మీరు ఒకసారి రండమ్మా అని అన్నారు. అయినా కానీ మాకు ప్రేరేపణ కలగలేదు. మేము 2 వారాలు అయినాక, ఫస్ట్ వారం అయినాక వద్దాంలే అనుకునేపాటికి ఈయనకి చేతికి మిషన్ వేయాలి అని హాస్పిటల్లో జాయిన్ ఉండి అని అన్నారు. హాస్పిటల్లో జాయిన్ అయ్యి మళ్ళీ 10 రోజులకు వచ్చేసాము. వచ్చినాక ఆ వారం కూడా కుదరలేదు. అట్టగే 2 వారాలు అయిపోయినాయి. 2 వారాలు అయిపోయినాక 3వ వారం కంపల్సరిగా వెళ్ళాలి, నువ్వు రావాలి అని ఈయన తీసుకుని నా బిడ్డలతో సహా నేను వచ్చాను ఈ గృహానికి, ఈ సన్నిధానానికి. సన్నిధానానికి వచ్చిన ఫస్ట్ సార్ అయితే ఫస్ట్ వారము, నెక్స్ట్ గురువారము పౌర్ణమి మొదటి రోజు 24 గంటల ప్రార్థన మీరు తప్పకుండా రమ్మని అమ్మగారు చెప్పారు. సరేనని అమ్మగారు చెప్పినట్లే వచ్చాము. అప్పటికి ఈయన బాగా నీరసంగానూ నడవలేని ఇదిలో, కూర్చోలేని ఇదిలో ఉన్నాడు. ప్రభువా, అందరూ నిన్ను స్తుతిస్తున్నారు, ఈయన నిలబెట్టు చాలు, నీరసం అనేది తీసివేయ్యా అని రాత్రంతా ప్రార్థన చేసుకుని వెళ్ళిపోయాము. అలాగే 3 వారాలు వచ్చాము. 3 వారాలు వచ్చిన ఆయన సరిగ్గా అన్నం తింటలేదు. అమ్మా మీ వారు ఏం తింటున్నారు ఏంటి అని అంటే, అమ్మా ఇలాగ పెరుగన్నం తప్ప ఇంకేం తింటలేదమ్మా అని అంటే, అమ్మా భోజనం తీసుకుని నాకు తీసుకురా, నేను ప్రార్థన చేస్తాను అని అన్నారు. అప్పటి నుంచి ఇక్కడ భోజనం జరిగిన ప్రతిసారి ఈయన భోజనం అన్నిటి కొంచెం కొంచెం అలాగే పెడుతున్నాను. అలాగే పెట్టినా కానీ ఇంటికాడ కూడా అలాగే, ఇక్కడ ఎలా పెడుతున్నాను అక్కడ కూడా, ఇంటికాడ కూడా కొంచెం అలాగే పెడుతున్నాను. పెరుగు కొంచెమే పెడుతున్నాను, మిగతా ఇవన్నీ బాగానే పెట్టినా కానీ ఆయనకి నీరసం అనేది లేదు. చాలా నీరసం నుంచి తను చాలా స్వస్థత కలుగజేశాడు దేవుడు 3వ వారం నుంచి. అలాగే నిలబడ్డాడు మనిషి. వారం వారం వస్తున్నాము, ఈయనకి డయాలసిస్లు అయినాయి, చాలా వరకు అయినాయి. ఆ డయాలసిస్ లేకుండా దేవుని యందు ఆ బిడ్డ నిలబడి, నా బిడ్డలు, నా కుటుంబం, ఈ కుటుంబ ఈ సన్నిధానంలో సాక్షిగా, ఒక గొప్ప సాక్షిగా నిలబడాలని మా గృహం గురించి, మా కుటుంబం గురించి ప్రార్థన చేయండి. మీకే వందనాలు చెల్లించుకుంటూ అమ్మగారికి, అయ్యగారికి వందనాలు చెల్లించుకుంటూ గొప్ప సాక్షిని దేవుడు దీవించునుగా. దేవునికి వందనాలు, అయ్యగారికి అమ్మగారికి వందనాలు, ఇక్కడున్న ప్రతి ఒక్కరికి నా వందనాలు. మేము సన్నిధికి రాకముందు అన్యను నాకున్న ప్రాబ్లం ఏంటంటే కిడ్నీల ప్రాబ్లం తెలిసి 1 నెల అవుతుంది. నెలకే బాగా సీరియస్ అయిపోయింది. ఒక మందులు వాడినా సరే పనిచేయటం లేదు. ఆ మందులు నాకు ఇంకా ఎఫెక్ట్ అవుతుందే కానీ శరీరంలో మాత్రం ఏం పనిచేయట్లేదు. అలా వాడి వాడి కాళ్ళకి నీరు వచ్చేసింది మంచంలోనే. మంచినీళ్ళు తాగినా వాంతి అయిపోతాయి, పాలు తాగినా వాంతి, ఏం తిన్నా సరే వాంతి అయిపోతుంది. యూరిన్ అయితే 2 నెలల మట్టి అలా మంచంలో ఉన్నా ఏమీ లేదు, యూరిన్ కూడా వచ్చేయగాదు. మేము అన్యులు, అమ్మ నాన్న అవ్వలేరు, అమ్మమ్మ ఒంటి దగ్గర ఉంటాము. అయితే ఏం చేయాలో తెలియని స్థితి. అత్తయ్య చర్చకు వస్తుంది, అప్పటికే చాలాసార్లు చెప్పింది కానీ నా పరిస్థితి చూస్తే ఎటు రాలేను, ఎక్కడికి వెళ్ళలేను కదా అక్క, ఆలోచించుకుంటానని చెప్పి ఏడ్చేదాన్ని. అలాంటి సమయంలో ఒకరోజు బండి మీద మా తమ్ముడు తీసుకొచ్చి సన్నిధిలో విడిచిపెట్టేళ్ళాడు. అలా తీసుకొచ్చినప్పుడు అన్నయ్యలు కలిసి అమ్మగారి దగ్గరికి తీసుకొచ్చారు. అయ్యగారు అమ్మగారి దగ్గరికి పట్టుకుని కుర్చీలో తీసుకొచ్చినప్పుడు అయ్యగారు అమ్మగారు కలిసి ప్రార్థన చేశారు. ఆ రోజు పౌర్ణమి జరుగుతుంది. పౌర్ణమి రోజు నైట్ ఇక్కడే ఉన్నాము. ఇక్కడే ఉన్న తర్వాత నైట్ దేవుడు దర్శనంలో మాట్లాడాడు. అప్పటి వరకు నాకు చాలా ప్రాబ్లం, అసలుకి ఈరోజు ఉంటానా రేపు ఉంటానా ఈ క్షణం ఉంటానా తెలియని పరిస్థితి ఉండేది. అలాంటిది ఆ రోజు నైట్ దేవుడు మాట్లాడినప్పటి నుంచి కూడా 2 నెలల వరకు యూరిన్ బంద్ అయిపోయి నెక్స్ట్ డే నుంచి ఎలాంటి సమస్య లేకుండా ఫ్రీగా వాంతులు అవడం లేదు, ఏం తిన్నా వాంతులు అవడం లేదు, తాగినా కానీ వాంతులు అవడం లేదు, నడవలేను,
అలాగే 2 వారాలు బండి మీద వచ్చేదాన్ని. కానీ 3వ వారం వచ్చేసరికి ఎవరు సాయం లేకుండా నడుచుకుంటూ దేవుని సన్నిధిలోకి అడుగుపెట్టడానికి దేవుని కృప చూపించాడు. ఆ రోజు నుంచి ఈ క్షణం వరకు కూడా నాకు మనకి ఎన్నో శ్రమలు ఉన్నా, ఆ శ్రమల్లో ధైర్యాన్ని ఇచ్చి ఇలా నిలబెట్టినందుకు దేవునికి వందనాలు. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించుకున్నాను.